హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ రెసిపీ వచ్చేసి సూజీ హల్వా. అదేనండి, బొంబాయి రవ్వ హల్వా. పండగలకి అమ్మవారికి నైవేద్యంగా, ఇంకా ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినప్పుడు చాలా క్విక్గా అయిపోయే ఈ బొంబాయి రవ్వ హల్వాని ఎలా తయారు చేసుకోవాలో ఇవాళ చూపించబోతున్నాను. చాలా సింపుల్గా ఉంటుందండి, రవ్వ కేసరి లాగానే ఉంటుంది, కానీ ఈ సూజీ హల్వా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. మరి ఆ డిఫరెన్స్ ఏంటో వీడియో స్కిప్ చేయకుండా చూసేయండి, మీకే అర్థమవుతుంది. మరి లేట్ చేయకుండా ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. స్టవ్ మీద ఒక కడాయి కానీ ప్యాన్ కానీ పెట్టుకొని అందులో హాఫ్ కప్ వరకు నెయ్యిని యాడ్ చేసుకోవాలి. నెయ్యి కాస్త కరిగిన తర్వాత ఇందులోనే మనం ఏ కప్తో అయితే నెయ్యి తీసుకున్నామో అదే కప్పుతో రవ్వని తీసుకోవాలి. రవ్వ వేసిన తర్వాత మంటని లో ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని ఈ రవ్వ మొత్తం బాగా ఫ్రై అయ్యేంత వరకు, గోల్డెన్ కలర్లో వచ్చేంత వరకు చక్కగా ఫ్రై చేసుకోవాలి. రవ్వని ఇలా నెయ్యిలో ఫ్రై చేయడం వల్ల హల్వాకి టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఈ రవ్వ ఫ్రై అయ్యేలోపు వేరొక బర్నర్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో మనం ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో 3 కప్పుల వరకు పాలను యాడ్ చేసుకొని బాగా మరిగించుకోవాలి. పాలు మరిగిన తర్వాత మనం రవ్వ తీసుకున్న కప్పుతోనే పంచదారని కూడా యాడ్ చేసి పంచదార మొత్తం పాలలో కలిసేంత వరకు కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసి పక్కకు దించేసుకోవాలి. ఈలోపు రవ్వ కూడా చక్కగా ఫ్రై అయిపోయి ఉంటుందండి. చూస్తున్నారుగా, ఇలా కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు రవ్వని చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు కాజు, అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు బాదం కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని కాజు కొంచెం గోల్డెన్ బ్రౌన్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే 1/2 టీ స్పూన్ వరకు యాలకుల పొడి కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, రవ్వ ఇంకా మనం వేసిన డ్రై ఫ్రూట్స్ కూడా చక్కగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు ఇందులో మనం కాచి పెట్టుకున్న పాలు ఉన్నాయి కదా, అవి కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. ఇదే రవ్వ కేసరి చేసుకుంటున్నట్లయితే ఇందులోనే ఈ స్టేజ్లో కొంచెం ఫుడ్ కలర్ ఇంకా కుంకుమ పువ్వు కూడా కొద్దిగా యాడ్ చేసుకుంటారండి. ఈ హల్వాలో అయితే ఎలాంటి ఫుడ్ కలర్ కూడా యూజ్ చేయము. ఇలా పాలన్నీ కూడా యాడ్ చేసేసిన తర్వాత దగ్గరుండి కలుపుకుంటూ ఇది చక్కగా ఉడికించుకోవాలి. చూస్తున్నారుగా, ఇలా హల్వా బాగా దగ్గరగా ఉడికిపోయి ప్యాన్కి ఎలా సపరేట్ అవుతుందో ఇలా బాగా దగ్గరగా అయ్యేంత వరకు దగ్గరుండి ఉడికించుకోవాలండి, లేదంటే అడుగంటేస్తుంది. మీరు నాన్ స్టిక్ ప్యాన్ కనుక యూజ్ చేస్తున్నట్లయితే అడుగేం పట్టదు. నేను ఇక్కడ స్టీల్ కడాయి యూజ్ చేస్తున్నాను కాబట్టి దగ్గరుండి కలుపుతూ ఉండాలి. 5 to 7 మినిట్స్ లోపు ఈ హల్వా చాలా దగ్గరగా ఉడికిపోతుంది. ఇలా దగ్గరగా ఉడికిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి మూత పెట్టేసి పక్కన పెట్టేసేసుకోండి. ఇది చల్లారేపాటికి దీని కన్సిస్టెన్సీ కరెక్ట్గా ఉంటుంది. అంతేనండి, సూజీ హల్వా రెడీ. చాలా సింపుల్గా అయిపోతుంది పండగలప్పుడు మనం నైవేద్యంగా పెట్టుకోవడానికి. చాలా టేస్టీగా కూడా ఉంటుంది, తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కమెంట్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఇంకా ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. అలాగే ఇంకా మరెన్నో రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.